బాహుబలి లాంటి ప్రెస్టీజియస్ సినిమా తర్వాత ప్రభాస్ చేయబోయే నెక్స్ట్ సినిమా ఏంటని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. మరి ఆ ఆసక్తిని పటాపంచలో చేసే విధంగా రన్ రాజా రన్ ఫేమ్ దర్శకుడు సుజిత్తో మరి సాహో అంటూ వచ్చేసాడు. ఈ సినిమాలో భారీ తారాగణం ఉంది, అలాగే హై రేంజ్ హాలీవుడ్ యాక్షన్ సీక్వెన్సెస్ ని తలపించే విఎఫ్ఎక్స్ ఉన్నాయి. ఇక ఇందులో కథాపరంగా ట్విస్ట్లు కూడా బోలెడనున్నాయి. బడ్జెట్ అయితే కళ్ళు చెదిరేలా 350 కోట్లు. మరి ఈ సినిమా సక్సెస్ సాధించాలంటే 500 కోట్లు వసూలు చేయాలి. కానీ ఈ సినిమా అత్యాశకు పోయి చేతులు కాల్చుకుందా అన్న అనుమానం ఎదురుతోతుంది. దీనికి కారణం లేకపోలేదు. ఈ సినిమా ప్రీమియర్ షో రేట్లు $20 $30 పలుకుతుందట ఫారెన్ సిటీస్లో. సో ఓవర్సీస్లో కలెక్షన్స్ని రాబట్టడానికి బాగానే ప్రయత్నించిన టికెట్ల రేట్లని అత్యాశతో ప్రీమియర్ షోస్కి భారీగా పెంచడం వల్ల ఆ న్యూమరిక్ నెంబర్స్ కాస్త తగ్గినట్టు సమాచారం. మరి వీకెండ్కి చూసుకుందాంలే అనే ధోరణికి వెళ్ళిపోతోంది అంటే ప్రీమియర్ షో రేటింగ్స్ తగ్గినట్టే కదా. ఏది ఏమైనా ఇలా సాహోపై టికెట్ల ప్రభావం అంటే టికెట్ల రేట్లు పెంచడంపై ప్రభావం మాత్రం బాగానే ఉంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా అమెరికా కెనడా లాంటి వాటిల్లో 7 కోట్లకు పైగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి ఎంత సాధించింది అనేది ఒకరోజు పూర్తయితే తప్ప తెలియదు. మొత్తానికి సాహో కలెక్షన్స్ బాహుబలి 1ని బీట్ చేస్తే కానీ మరి సాహో రికార్డులనేవి లేదా వాటికి పెట్టిన పెట్టుబడులు అనేవి వెనక్కి తిరిగొచ్చే అవకాశమే లేదు. మరి సాహో నిర్మాతలు యువి క్రియేషన్స్ వంశీ ప్రమోద్ విక్రమ్ సక్సెస్ అయ్యారా? ఈ రేట్లు పెంచడం వల్ల వాళ్ళకి ఇబ్బందులు తొలగాయా వచ్చాయా అనేవి తెలియాలంటే ఈ వీకెండ్ వరకు ఆగాల్సిందే. సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ భారీగా రిస్క్ తీసుకున్నారని చెప్పొచ్చు. ఏది ఏమైనా ఇటువంటి ఒక తెలుగు సినిమా కేవలం మన తెలుగులో అంటే ఎక్కువ రేట్లు పెట్టినా డార్లింగ్ ప్రభాస్ కోసం వెళ్ళిపోతారు. కానీ తమిళం హిందీ వర్షన్లో ఇలా అధిక రేట్లు ఉండడంతో ప్రేక్షకులు వెళ్ళడానికి కాస్త ఇంట్రెస్ట్ చూపించడం లేదని టాక్ వస్తోంది. సో అత్యాశకు పోయి టికెట్లు రేటు పెంచడం వల్ల చేతులు కాల్చుకునే పరిస్థితి రాబోతోందా అంటే అలా రాకూడదనే మనం కూడా కోరుకుందాం. సో వీకెండ్ అయితే కానీ అసలు కలెక్షన్ రిజల్ట్ రాదు కాబట్టి అప్పటిదాకా వేచి చూద్దాం.